పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జెటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర తొలి 5 రోజుల్లోనే 26 కోట్లకు పైగా షేర్ నందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసింది. ఇక 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ మ్యాటినీ షోలకు ఓవరాల్ గా 15-20% వరకు ఆక్యుపెన్సీతో రన్ అయిన ఈ సినిమా ఈవినింగ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ను సాధించి 25% లోపు ఆక్యుపెన్సీతో రోజును బాగానే ముగించిందని చెప్పవచ్చు. ముందుగా చెప్పినట్లే ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు మరీ అనుకున్న లెవెల్లో థియేటర్స్ కి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో తరలి రావడం లేదు. కానీ కాలేజ్ యూత్ ఆడియన్స్, మాస్ ఆడియన్స్ మార్నింగ్ మ్యాటినీ షోలకు భారీ లెక్కల్లో తరలి వస్తుండటంతో సినిమా మార్నింగ్ మ్యాటినీ షోలే ఎక్కువ ఆక్యుపెన్సీతో రన్ అవుతుండటం విశేషం. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు డ్రాప్స్ క్లాస్ సెంటర్స్ లో ఏర్పడినప్పటికీ మాస్ సెంటర్స్ పర్వాలేదనిపించే విధంగానే పర్ఫామ్ చేశాయి. దాంతో ఓవరాల్ గా 6వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 1.8 కోట్ల నుండి 2 కోట్లకు అటు ఇటుగా కలెక్షన్లను 6వ రోజున అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజుతో సాధించే కలెక్షన్లతో 28 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసి సంచలనం సృష్టించనుంది. మొదటి వారం ముగిసే సమయానికి సినిమా బాక్సాఫీస్ దగ్గర 30 కోట్లకు అటు ఇటుగా వసూలనతో సంచలనం సృష్టించే అవకాశం గట్టిగా ఉందని చెప్పవచ్చు. ఇక 2వ వారంలో రిలీజ్ అయ్యే డియర్ కామ్రేడ్ రిజల్ట్ ను బట్టి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత దూరం వెళ్తుంది అనేది ఇప్పుడు ఒక అంచనాకు రావచ్చని చెప్పవచ్చు. మినిమం లో మినిమం అయితే మాత్రం 35 కోట్లకు అటు ఇటుగా వసూలతో సినిమా ప్రయాణం కొనసాగే అవకాశం అయితే గట్టిగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 6వ రోజు అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.